పెద్దబాల శిక్షకు స్వాగతం. పెద్దబాల శిక్ష ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. నవరత్నాల్లో భాగంగా ఇప్పుడు వజ్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వజ్రాన్ని ధరించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని రత్నశాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎంత మంచిని చేస్తుందో అంత చెడును కూడా కలగజేస్తుంది కనుక అందరూ చాలా జాగ్రత్తను వహించి ఒక జ్యోతిష్యుని ద్వారా జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత మాత్రమే ఈ వజ్రాన్ని ధరించండి. అయితే వృషభ తులాలగ్న జాతకులు, వృషభ తులా రాశులకు సంబంధించి శుక్రాధిపత్యం కలిగి ఉన్నది కనుక ఈ రాశుల వారు, ఆ లగ్నముల వారు ఈ నవరత్నాన్ని, వజ్రాన్ని ధరించేటువంటి అవకాశంగా చెప్పబడింది. అట్లాగే భరణీ నక్షత్రం, భరణీ నక్షత్రానికి శుక్రుడు అధిపతి, పుబ్బా నక్షత్రానికి పూర్వాషాఢ, ఈ మూడు నక్షత్రాలకి శుక్రుడు అధిపతి కనుక ఈ నక్షత్ర జాతకులు శుక్ర మహర్దశలో జన్మిస్తారు. వీరు వజ్రాన్ని ధరించవచ్చు. శుక్రుడు అనేటువంటి వాడు సర్వ కళలకి కూడా అధిపతి. స్త్రీలకు పురుషకారకత్వాన్ని, పురుషులకు స్త్రీకారకత్వాన్ని, అనగా కళత్రకారకుడు, ఆడవాళ్ళకి భర్త స్థానాన్ని, పురుషులకు భార్యస్థానాన్ని తెలియజేస్తున్నాను కనుక వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు వివాహం జరగడానికి అన్యోన్యమైనటువంటి కళత్రం, భార్య లభించడానికి వజ్రాన్ని ధరించాలి. ఈ వజ్రాన్ని ధరించేటప్పుడు తప్పకుండా కూడా బాగా ల్యాబ్లో టెస్ట్ చేయించి మాత్రమే వజ్రాన్ని ధరించండి. ఎందుకంటే ఇందులో నకిలీ రత్నాలు, వజ్రాలు దొరికేటువంటి అవకాశం ఉంది. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కనుక ఇందులో డూప్లికేట్స్ తయారు చేసే అవకాశం ఉంది కనుక మంచి ల్యాబ్లో ఈ వజ్రాన్ని పరీక్ష చేయించినటువంటి వారే దాన్ని తీసుకుని వచ్చి తప్పకుండా తెల్లటి వస్త్రంలో ఆ వజ్రాన్ని పెట్టి మన దిండు కింద పెట్టుకున్నటువంటి వారై 3 రోజులు పరీక్ష చేసి ఎటువంటి దుస్వప్నములు కలగని పక్షంలో మాత్రమే ధరించాలని సూచన ముఖ్యంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం కనుక వజ్రాన్ని ధరించేటప్పుడు చాలా జాగ్రత్తతో ధరించాలని చెప్పడం జరిగింది. అది కూడా ఏంటంటే న్యాచురల్ డైమండ్, సహజమైనటువంటి వజ్రమైనప్పుడు. ఇతరత్ర వేరే డైమండ్స్ కూడా దొరుకుతుంటాయి, అవి ఎవరైనా కూడా ధరించవచ్చు, వాటితో ఇబ్బంది పెద్దగా ఉండదు మనకు పడకపోయినప్పుడు. సంఖ్యాశాస్త్ర ప్రకారంగా శుక్రుడు అనేటువంటి వాడు 6వ నెంబరు, 6కు సంబంధించినటువంటి వాడు కనుక న్యూమరాలజీ ప్రకారంగా 6వ సంఖ్య, 6వ నెంబర్కి సంబంధించినటువంటి జాతకులు ఏ నెల అయినప్పటికీ కూడా 6వ తారీఖును కానీ 15, 24 తారీఖుల్లో జన్మించిన వారందరూ కూడా ఈ వజ్రాన్ని పెట్టుకోవడానికి అర్హత కలిగిన వారుగా చెప్తారు. ముఖ్యంగా ఈ వజ్రం అనేటువంటిది సినీ రంగంలో, చలనచిత్ర రంగంలో ఉండేటువంటి వాళ్ళు, మీడియా రంగంలో అనగా ఈ ఛానల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, కళలు, ఇతరత్ర చతుష్షష్టి కళలు అంటారు, 64 రకములైనటువంటి కళలు ఉన్నాయి. ఈ 64 కళల్లో కూడా ఎవరైతే ప్రవేశిద్దాం అనుకుంటారో, ఉత్తీర్ణత పొందుదాం అనుకుంటారో, వాటిలో వాళ్ళు ప్రొఫెషనల్గా ఎంచుకుందాం అనుకుంటారు ఒక కళల్ని, అనగా నృత్యం కానీ, సంగీతం కానీ, మీడియా రంగంలో కానీ, చలనచిత్ర రంగంలో నటులుగా ఉందామని అనుకుంటున్నారో వారంతా కూడా ఈ వజ్రధారణ చేయవచ్చు. అదేవిధంగా సాహిత్యాభిలాష అంటే రాసేటువంటి లక్షణం, కథలు కానీ, పాటలు కానీ, నాటికలు కానీ, ఇతరత్ర ఏవైనా రచనాభ్యాసంగంలో ప్రవేశం ఉన్నవాళ్ళు, అందులో ఉన్నత స్థితిని పొందుదాం అనుకునేవాళ్ళు ఈ శుక్రుని తాలూక అనుగ్రహం కొరకై వజ్రధారణ చేయండి. వజ్రాన్ని ధరించేటప్పుడు దాన్ని తీసుకుని వచ్చి బంగారంలో చేయించుకోవాలి తప్పకుండా కూడా. దాన్ని కుడి చేతి ఉంగరం వేలికి మాత్రమే ధరించాలి వజ్రపు ఉంగరాన్ని. అయితే కొంతమంది శాస్త్రజ్ఞులు మధ్య వేలికి కూడా ధరించవచ్చు అంటారు. ఇది కూడా మన జ్యోతిష్కుల్ని సంప్రదించి ధరించండి. దీన్ని ఉంగరం చేయించిన తర్వాత అమ్మవారి ఆలయంలో, దుర్గాదేవి ఆలయంలో పాలాభిషేకం శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ చేయించి తదుపరి ధరిస్తే విశేష ఫలితాలని కలుగుతాయని రత్నశాస్త్రం చెప్తున్నది. కనుక ఈ వజ్రాన్ని విధి విధానంగా పరీక్షించుకున్నటువంటి వారే ధరించి ఉన్నతమైనటువంటి ఫలితాలని పొందుతారని ఆశిస్తున్నాం. మరింత సమాచారం కోసం మా పెద్దబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.